ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది, ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్ని మాట్లాడద్దా? విజయసాయి రెడ్డి సార్ ఎంత పెద్ద మనిషి ఆయన, అరే ఆయన వయసుకి నా వయసు కన్నా తేడా లేదా కనీసం? మహాన్యూస్ అన్నిసార్లు ఆయన పేరు పెట్టి రాస్తూ ఉన్నారు. అసలు నేను ఇక్కడే ఉన్నా, లోకల్లోనే ఉన్నా, సస్పెన్షన్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఎక్కడ పోకూడదని. నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా, సార్ బిడ్డల్ని చూసుకునేదానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టిపోతా, అరగంట పర్మిషన్ అయినా సార్కి మెసేజ్ పెడతా. నేను సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగి నాకు మెసేజ్ పెట్టిన అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తూ ఉన్నారు కదా మీరు, రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు? అరే నేను మాట్లాడితే తప్ప, ఇంకెవరితో మాట్లాడాలి మేము? ఓన్లీ లేడీ ఆఫీసర్స్తోనే మాట్లాడాలి, ఒక రూల్ పెట్టండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్లోనే అమెండ్ చేయండి పోనీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా? ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది, ఎందుకంటే ముందు వెళ్ళాలి అన్నాడు. ఎక్స్ వై జెడ్ ఇంతమందితో అంటా ఉన్నాడే, నేను అలా ఎలా, నేను మనిషిని అండి, ఉమెన్ని, ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది, నా ప్రైవసీ రైట్స్ అన్నీ మీరు తీసుకోబోయి ఈరోజు పరిచేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా. నేను చావాలా? నేను చచ్చిపోతే నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు, నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే బ్రతకడం ఇంకా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఫ్రెండ్స్. శాంతి స్వతహాగా నాకు చెప్పింది అంటే, నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుంది అంటే, నాకు నేను విజయసాయి రెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు. విజయసాయి రెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము. విజయసాయి రెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురుని అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. నువ్వు కనిపెట్టబెట్టండి, ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేమి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అని క్వశ్చన్లు పడ్డా నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా. సరే నాకు డాక్యుమెంట్ చూపించండి, ఐ విల్ టేక్ ఎ డిసిషన్. డాక్యుమెంట్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు, అలా ఎలా నమ్ముతాను? నేను నమ్మను. ఒక 1 మంత్ సార్, జనవరి 3 ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేశాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి. నమ్ముతా నమ్మ, నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న, నువ్వు నమ్మాలి అంతే అంటది. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో, నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే అని చక్కగా చెప్పి, ఎవరితో అంటే అవును పెద్ద ఆయనతో, విజయసాయి రెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం, పత్రికా విలేకరులు అడుగుతున్నా, పెద్ద పోయి అడగలనా విజయసాయి రెడ్డి గారిని? ప్రధానంగా చెప్తున్నాను, నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, ఐవీఎఫ్ అని చెప్తే, సారీ హోటల్కి వెళ్ళాను. నా పెద్ద పాపను హోటల్లో సార్, పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్ నేను. ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు. ఈ పెద్ద పాపకు నేను ఏం ఆన్సర్ చేయాలి రేపు పొద్దున అని నేను మీరు నమ్ముతూ నమ్మని లేకు సార్. ఐ నాట్ డ్రామాటిక్ పర్సన్. పెద్ద పాప నువ్వు గుండెలకు అత్తుకొని పడుకున్నా సార్, హోటల్లో అత్తుకొని పడుకున్నా. ఆ పాప పక్క దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తుంది, ఐవీఎఫ్ బేబీయా, ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా, అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు. నువ్వు ఆ సెప్టెంబర్ 1 వీక్ వచ్చినప్పుడు నా కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను ఆ రోజు. దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ చూపించు, ఎవరైతే ఎవరైతే తండ్రి ఎవరు చూపించు, నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు. చెప్పు చూపించట్లేదు, నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ ఆ రోజు. ఒకసారి ఆలోచించింది సార్, ఇద్దరు ఆడపిల్లలు, ఐవీఎఫ్ అంటుంది, డాక్యుమెంట్ చూపించదు, తండ్రి ఎవరు తెలియదు, ఏమంటే విజయసాయిరెడ్డి సార్ పేరు చెప్తుంది. పోనీ విజయసాయిరెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరైనా తండ్రి అని ఎట్లా అడుగుతాను నేను, అడగలేని పరిస్థితి అది సార్ జరిగింది. ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు. ఇక చూసుకోండి అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఇదే టార్చర్. ఇవాళ ఈ ప్రజలు ఇవాళ మీడియా ముందుకు రానికి, అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునేకి నాకు 6 నెలలు 8 నెలలు టైం పట్టింది. సో సరే అవి పెద్ద ఆయనతో ఫిజికల్ రిలేషన్ అంటున్నావు, మరి ఏం చేద్దాం? నేనైతే నేను ఎలుకోను, నేను నిన్ను ఎలుకోదలుచుకోవట్లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసాయి,
ఆర్థికంగా న్యాయం చేస్తావు ఏం చేస్తావు, నిన్నైతే వదులుకుంటా వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో, నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్న. నేనన్నాను సార్, ఎందుకంటే అమ్మాయి నేను ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేనే చూసుకుంటాను, నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్లోంచి వెళ్ళిపో, మ్యూచువల్ ఇచ్చేసే అంటారు. విజయసాయిరెడ్డితో బేబీని కన్నాను అంటారు. విజయసాయిరెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపోనడం ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా, నా పిల్లలు వదిలే చెట్టు వెళ్ళిపోతాను, నాకు 42 రోజులు ఎక్కడికి వెళ్ళిపోవాలి, నేను 42 రోజులు ఎక్కడికి వెళ్తాను. విజయసాయిరెడ్డిని సార్ వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు సార్, ఎందుకంటే నా దగ్గర సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు. అప్పటికి సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే, నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయిరెడ్డి గారిని ప్రజాదర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు, శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫుడ్ బాక్స్ తీసుకుని సార్ నేను అమెరికా వెళ్తున్నానని యాంటీ రూమ్లోకి తీసుకెళ్లి మోర్ దాన్ 20 to 30 minutes సార్ కూర్చోబెట్టి శాంతిరాన్ని కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు, అమెరికా వెళ్తున్నాడు మదనని. నేను కూడా ఆయన రైట్ పేజ్, అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను. సార్ అన్నారు, మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు అని. ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి పాపని అంటే, నేను చూసుకుంటా మదన్ నువ్వు వెళ్ళిపో, వీళ్ళు టేక్ కేర్ అన్నారు. నేను అమెరికా వెళ్ళిపోయాను సార్, అది అమెరికా వెళ్ళే ముందు జరిగిన సంఘటన చెప్తుంది ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది, ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నోన్ డోనర్ అంటది, హాస్పిటల్ చూపించదు అంత. ఇంత తర్వాత ఐవీఎఫ్ అన్నోన్ డోనర్ ఎవరో కాదు విజయసాయిరెడ్డి సారే అంటది, అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు, పెద్ద ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటది. ఆయన బయటికి రారు, వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో, తండ్రిగా నువ్వు ఎగ్జిట్ అయిపోయినా లైఫ్ నుంచి, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడం, ఇది సార్ జరుగుతుంది. సో నాకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు ఇదే టార్చర్, విజయసాయిరెడ్డి 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 సార్ 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 పెద్దాయన 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 పెద్దాయన, సరేనమ్మా పెద్దాయన సరే యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు ఏదో చేసావు తప్పు వదిలేసుకుంటా, నాకు ప్రూఫ్ కావాలి, నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి, పక్కా ఇస్తే వదిలేస్తా. సో నాకు ఇక ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయిరెడ్డి గారిని ఏమి చూపించలేని పొజిషన్లో ఉంది, నేను అడగలేను. సో నాకు ఏదేదో పేరు చెప్పింది అలాగే పేరు, ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తుంది ఆయన. ఇక నాకు చిరాకు వచ్చేసి ఏప్రిల్ 2 మేలోనో ఐ వెంట్ డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్, అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది సార్. నేను వెళ్ళిపోయి మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ లేపి నేను ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ, 2023 April 15 ఒక బేబీ పుట్టింది, శాంతి కాలింగిరి నా వైఫ్, నా పేరు మానిపాటి మదనమోహన్ అంటేనే తన పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు, టక్కటక్కా కంప్యూటర్లో కొట్టాడు చూశాడు, మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను నేను, ఆ హాస్పిటల్లో నా పేరు ఉన్నది, మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా. ఇది సార్ జరిగింది, నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను, దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే, హస్బెండ్ నా పేరే, ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్లో. నేను అన్నాను సార్ నాకు K6 కావాలి, K6లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే K6 మార్నింగ్ తీసుకుని సార్ అన్నా. సో 11 o'clock వరకు వెయిట్ చేసి K6 తెచ్చుకున్నాను, K6 తీసుకుంటే నాకు అక్కడ చిత్రమైన పేరు కలిగింది సార్, ఆ K6 కూడా ఒరిజినల్స్ ఉన్నాయి తెచ్చాను హాస్పిటల్ నుంచి. ఆ K6లో హస్బెండ్ ప్లేస్లో పి సుభాష్ అని, పి అంటే పోతిరెడ్డి సుభాష్, ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత 4 తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ అని. ఆ పేరు నేను ఎప్పుడూ వినలేదే, ఎక్కడ వినలేదు, ఎవరు ఎవరు ఆలోచిస్తే అప్పుడు నాకు రవీంద్రభారత్ దగ్గర గోల్డ్ అని ఇచ్చిన వ్యక్తిని గుర్తొచ్చింది, క్యాండిడేట్ ఎవరు అసలు పి సుభాష్, పోతిరెడ్డి సుభాష్. నేను కూడా అతను శాంతిని అడగలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళింది శాంతికి తెలీదు, నేను తనకు తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయటకు తీసుకున్నాను, తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను, దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది. తర్వాత ఈ సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను, అసలు ఈ పోతిరెడ్డి సుభాష్, ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పిలేరు చిత్తూరు, ఆయన ఆధార్ కార్డు, ఆయన బయోడాటా కూడా ఉంది కావాలని ఇస్తాను. ఐ డిడ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, హెక్టిక్ ఇన్వెస్టిగేషన్, డేటా అంతా తీశాను, ఆయన ఏంటి, ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు, ఏ మనిషి, అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు. ఆయన తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజన్, అమరావతి. నేను శాంతికి చెప్పలేదు. సో ఒకరోజు పిలిచాడు కానీ, అమ్మ శాంతి ఇట్లా ఎవరు విజయసాయి అమ్మ సుభాష్ అనేది దాంట్లో సిగ్నేచర్ ఉంది మా ఫ్రెండ్ అని, అట్లా ఫ్రెండ్ అవుతాడు మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా, ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు, ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు పెట్టాడు, మీకు క్వాలిటీ డాక్యుమెంట్స్ చూపిస్తాను.